हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल बोना गार्डनिंग एंड व्लॉग्स। ई रोज मीकु नेनु ओक मंची चिट्का चेप्तानंडी, चूडंडी। एम लेदंडी, मनकि स्विच बोर्ड्स वस्तायि कदा, वाटि पैन चाला डट्टीगा मरकलु वच्चेस्तायि अन्नमाट। मनं एंत वाटर तो कानी, सर्फ तो कानी, देंतो रुद्दिना कूडा पोदन्नमाट। बट మీరు కొద్దిగా ఒక లిటిల్ బిట్ ఆఫ్ బిట్ స్మాల్ బిట్ చిన్న బిట్ ఆఫ్ కిరోసిన్ తీసుకొని దానిపైన రుద్దారనుకోండి, ఎలాంటి మరకైనా నీట్గా పోయిస్తుంది అన్నమాట. మీరే చూడండి, ఎంత తక్కువ తీసుకుంటున్నానో మీరు చూడండి. చాలా అంటే చాలా, జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టేసి దాంతో రబ్ చేశారనమాట, అంతే. నీట్గా వచ్చేస్తుందండి, అసలు ఒక్కసారి అలా రుద్దుతూనే ఎంత డర్టీగా ఉండే ఇది కూడా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట మరకలన్నీ. నేను అంతకు ముందు అయితే సోప్ నీళ్ళు, విమ్ నీళ్ళు, సర్ఫ్ నీళ్ళు అని ఏదేదో వేసి వేసి చూసి అసలు పోలేదన్నమాట. ఇప్పుడైతే ఎంత నీట్గా వచ్చేసిందంటే అబ్బో, నేనైతే షాక్ అయ్యానమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందనమాట. ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఇలా రుద్దితే పోతుంది అనేసి మన ఇంట్లో కార్పెంటర్ వర్క్ జరిగింది కదా, సో కార్పెంటర్ చెప్పారనమాట నాకు. సో సరే చూస్తామనేసి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా అంటే చాలా చాలా రిజల్ట్ అనమాట. చూడండి, ఇది యాక్చువల్గా నేను రుద్దుతూనే ఉంటాను, క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ అలా వచ్చేస్తుంది అనమాట మరకలు. సర్ఫ్తో రుద్దితే మాత్రం అస్సలు పోదండి, పోయినా అది అంతగా క్లీన్గా రాదనమాట. ఈ ఒక్క డ్రాప్ కిరోసిన్తో సూపర్గా పోతుంది అనమాట. సో మీరు దీన్ని ట్రై చేయండి, ఓకే? థ్యాంక్ యూ. ఆ తర్వాత మనకు మార్కెట్లో ఎన్నో వస్తుంటాయండి స్ప్రే చేసి అలా చేసుకోవచ్చు. బట్ అయితే స్ప్రే చేసామంటే ఇది కరెంటు ఫ్లెక్స్ కదా, ఏమన్నా అవుతాయేమో అని భయము, వాటర్ ఏమైనా దిగుతుందేమో అని భయము. నేనైతే అలా ఫేస్ చేశాను, భయపడ్డాను ఫస్ట్లో. అలాగే చేస్తూ ఉన్నాను నేను, వాటర్తో కానీ స్ప్రేతో కానీ అలా చేస్తున్నాను. బట్ ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. అసలు నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎంత డర్టీగా ఉన్న ఆ స్విచ్ బోర్డ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయిందండి, నిజంగా చాలా బాగుంది అసలు. సో ట్రై చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. ఇదే కాదండి, ఇదొకటే కాదు, యాక్చువల్గా కబోర్డ్ వర్క్ చేసిన తర్వాత ఫుల్గా మొత్తం అంతా దానికి కలర్ వైట్ కలర్గా అంటేసుకునిందండి. సో కాబట్టి మొత్తం క్లీన్ చేశారనమాట, దాంతోనే క్లీన్ చేశారు. ఇన్ని రోజులు నాకు తెలియదు అనమాట, యాక్చువల్గా నాకు కబోర్డ్కి అలాగే డర్టీగా అట్లా అంటుకుంటుంటే, మనము వాటర్ వేసి క్లీన్ చేసామనుకోండి, కబోర్డ్ వుడ్ కదా, అది పోయేస్తుందని కొద్దిగా టెన్షన్ అనమాట. దానిపైన ఉండే ఏదే వచ్చేస్తుందేమో అని భయం అనమాట. బట్ ఇదైతే నో ప్రాబ్లం అనమాట. తర్వాత ఇంకొకటి కూడా ఉండొచ్చు, మనము చాలామంది ఏం చేస్తారంటే టిన్నర్ అని ఒకటి అడుగు అమ్ముతుంటారు, దాన్ని వచ్చి దాంతో క్లీన్ చేస్తుంటారు. బట్ అది యూజ్ చేయకూడదంట. అది యూజ్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కలర్ షేడ్ అయిపోతుందంట, ప్లస్ అది అంత మంచిది కాదు అని చెప్పారు. సో కాబట్టి ఇది బెస్ట్ అనమాట, కబోర్డుకైనా కానీ, ఆ తర్వాత ఇలాంటి స్విచ్ బోర్డ్స్కైనా కానీ. ఆ తర్వాత స్టీల్ ఐటమ్స్ ఉంటాయి కదా, మన కబోర్డ్కి స్టీల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అనమాట. ఓకే. తర్వాత ఇంకొక విషయం అండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్, సీ యూ.